Hello everyone, this is your Lekkala Master Haragopal. This video lo NMMS 2015 SAT paper lo ichina one geometry problem which discuss cheyabothunnam. Ippatavarku manam discuss chesina problems anni other than geometry chala rare ga ne meeku geometry problems kanapadtu untai. Endukante up to 7th class varaku meeru geometry lo just basic things maatrame nechukoni untaru kabatti vaati meeda chala rare ga questions vastu untai. 2015 lo SAT paper lo ichina one of the most beautiful geometry problem idi. Just ee problem meer solve cheyadam kosam meeku telalsina oka rendu moodu chinna chinna vishayalu oka sari recall chestunanu. Manaki ee shape vini untam triangle ani. Triangle lo three angles untai alage three sides untai. Different types of triangles manaki telusu, but ikkada standard ga triangle lo all the three angles add chesthe adi ye type of triangle aina 180 degrees వస్తుందని మనం ఆల్రెడీ విని ఉన్నాం. అలాగే ట్రయాంగిల్ కి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ట్రయాంగిల్ లో అయినా ఒక సైడ్ ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే, సపోజ్ ఏబిసి ట్రయాంగిల్ లో ఇక్కడ బిసి సైడ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, డెఫినెట్ గా బయట ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఆ పాయింట్ పి అనుకుంటే ఏసిపి అనే యాంగిల్ క్లియర్ గా కనపడుతుంది. దాన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది డెఫినెట్ గా సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే యాంగిల్ ఏసిపి ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుంది. దీన్నే మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని పిలుస్తూ ఉంటాం. ట్రయాంగిల్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. దీన్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లంలో కూడా అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రాబ్లంలో కూడా ఈ ప్రాపర్టీ ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ట్రయాంగిల్స్ కంటే ముందు మనం యాంగిల్స్ అని నేర్చుకుని ఉన్నాం. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ని ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసినా సరే సమ్ ఆఫ్ ఆల్ దోస్ యాంగిల్స్ డెఫినెట్గా 180 డిగ్రీస్ అవుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్తోనే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా NMMS 2015 SAT పేపర్లో ఇచ్చిన జామెట్రీ ప్రాబ్లమ్ ఇది. హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక డయాగ్రామ్ మీద ఇచ్చారు, ఏ బి సిడి క్లియర్ గా త్రీ పాయింట్స్ కనబడుతున్నాయి. ఏబిసిడి ఒక బిగ్ ట్రయాంగిల్, ఇక్కడ ఏసీ కూడా జాయిన్ చేశారు కాబట్టి ఏబిసి కూడా ఒక ట్రయాంగిల్ కనబడుతుంది. అలాగే ఈ సైడ్ ఇలా పైకి ఎక్స్టెండ్ చేశారు, ఒక పాయింట్ ఈ అని తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు సమ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, యాంగిల్ బిఏఈ 80 డిగ్రీస్ కనబడుతుంది, అలాగే యాంగిల్ బి 50 డిగ్రీస్ కనబడుతుంది, ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఏసిడి వచ్చేసి 125 డిగ్రీస్ కనబడుతుంది. ఒక చోట ఎక్స్ ఇచ్చారు, ఆ వాల్యూ కనుక్కోమంటున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసిలో ఈ మధ్యలో యాంగిల్ ఏమి మెన్షన్ చేయలేదు, కాసేపు మనం వై అనుకుందాం. మీరు క్లియర్గా చూస్తే 80 డిగ్రీస్ కనబడుతుంది, ఇక్కడ ఎక్స్ కనబడుతుంది, మధ్యలో వై కనబడుతుంది. వై కనుక్కొని దాని సపోర్ట్తో మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ట్రయాంగిల్ ఏబిసి అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసిలో ఒక యాంగిల్ 50 డిగ్రీస్ కనబడుతుంది, అదర్ యాంగిల్ మనం వై అనుకున్నాం. అదేంటో మనకు తెలియాలి. బట్ ఇక్కడ ఈ సైడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల, అంటే కింద ఉండే సైడ్ అప్ టు డి వరకు ఎక్స్టెండ్ చేయడం వల్ల బయట మనకు ఒక యాంగిల్ ఫామ్ అయింది, అదే 125 డిగ్రీస్ కనబడుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం డెఫినెట్గా ఈ 125 డిగ్రీస్ అనేది సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్కి ఈక్వల్ కావాలి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 125, క్లియర్గా రాసుకున్నాం. 125 ఈక్వల్ టు వై ప్లస్ 50 అని రాసుకుంటున్నాను అకార్డింగ్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో జస్ట్ 50 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనకేమొస్తుంది, వై ఈక్వల్ టు 75 డిగ్రీస్ వస్తుంది. సో ఈ వై ఈక్వల్ టు 75 డిగ్రీస్ని డయాగ్రామ్లో రీప్లేస్ చేద్దాం. మీరు ఒక్కసారి ఈ జాగ్రత్తగా ఈ ఎంటైర్ స్ట్రైట్ లైన్ అబ్జర్వ్ చేస్తే కాసేపు ఈ ఎంటైర్ డయాగ్రామ్ని ఇలా రొటేట్ చేద్దాం. మీరు చూస్తే క్లియర్గా 80 డిగ్రీస్ కనబడుతుంది, 75 డిగ్రీస్ కనబడుతుంది, అలాగే ఎక్స్ అని మనం కనుక్కోవాల్సిన ఆల్ఫాబెట్ కూడా కనబడుతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే స్ట్రైట్ లైన్ మీద ఎన్ని యాంగిల్స్ ఉన్నా ఆల్ ద యాంగిల్స్ స్ట్రైట్ లైన్ కనుక ఫామ్ చేస్తే డెఫినెట్గా 180 డిగ్రీస్ ఉంటుందని. సో మీరు ఇక్కడ చూస్తే ఒకటి 80 డిగ్రీస్, ఇంకొకటి 75 డిగ్రీస్, ఇంకొకటి ఎక్స్ కనబడుతుంది. డెఫినెట్గా సమ్ ఆఫ్ దీస్ త్రీ యాంగిల్స్ 180 డిగ్రీస్ కావాలి కాబట్టి అదే క్లియర్గా మెన్షన్ చేస్తాం, 80 డిగ్రీస్ ప్లస్ 75 డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్.
80+75 యాడ్ చేస్తే 155 అవుతుంది. ఆ 155 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 180-155 విచ్ ఇస్ నథింగ్ బట్ 25 డిగ్రీస్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ లో ఈ యాంగిల్ 50 డిగ్రీస్, ఈ యాంగిల్ 80 డిగ్రీస్, ఈ యాంగిల్ ఎక్స్ అని అంటున్నారు కాబట్టి ఆ ఎక్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 25 డిగ్రీస్ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రయాంగిల్స్ అలాగే యాంగిల్స్, వాటితో ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. మీకు అందరికీ ప్రాబ్లమ్స్ ఎలా ఉండవచ్చు జామెట్రీ మీద, ఎస్పెషల్లీ ట్రయాంగిల్స్కి యాంగిల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్స్తో క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. ఇంతవరకు టెక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.